వెల్కమ్ టు మాధవి అలగడ్డై. మీరు అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. వీడియోలోకి వెళ్దాం. ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే కదా, మీకైతే కదా నేను వీడియో తీయబట్టి ఫస్ట్ టైము, కానీ మచ్చగదే నాకు ఇట్లాంటివన్నీ. ఇదేం తప్ప పచ్చగా ఉంది అనుకుంటున్నారా? మచ్చగా రోజు నేను తినే ఆహారంలోనే ఒక ఆహారం ఫేస్ ఇదేంటి కదా, పచ్చగా అంటే ఉంటుంది శనిగపిండి. నా శనగపిండి, శనగపిండి కాదు ఫ్రెండ్స్, మా ఆయన అనుకునేదంతా ఏమంటారు, తప్పు. పప్పు తప్పా? తప్పు, పప్పు కాదు, పప్పు కాదు, తప్పు. కనుక్కో, సర్లే వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు కనుక్కో. నాకు చెప్తే నేను కనుక్కుంటా. నువ్వు కనుక్కో. నేను షవర్ మోసుకుంటాను, చెప్పు. నేను కనుక్కో కదా, చూద్దాం. నేను షవర్ మోసుకుంటాను. ఏం పిండి దొరొట్టే కాలుచ్చారు? ఏముంది, జొన్న పిండి కాలుచ్చారు, సొద్ద పిండి కాలుచ్చారు. మొక్కజొన్నల పిండి, నగజొన్నల పిండి, నగజొన్నల పిండి. ఎక్కువ లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది మళ్ళా వడలు, దడదడ వడలు, దడదడ వడలు. ఇవైతే వెంకటేశ్వర స్వామి అంటారు చూడు, స్వామి వడలు, అమ్మో మా దవడలు. నేను మాకు సరిపోయిన పిండి అయితే జల్లి పోసుకున్నాను. ఇంకా దీంట్లోకి ఏంటంటే కదా, నేను ఆల్రెడీ వేడి నీళ్ళు అనేది తెచ్చుకున్న ప్లేస్ కాంచుకున్నాను. తెచ్చుకున్నా అంటే సరిపోయిన ఉప్పు వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఒకటి తెలనోళ్ళకైతే ఒకటి చెప్తాను. ఏంటంటే, ఒక కొడుకు నెలలో రొట్టెలలో ఉప్పు వేసుకోకూడదంట. తెలిసిన వాళ్ళు అయితే ఏళ్ళే, తెలియని వాళ్ళు అయితే కానీ ఒక కొడుకు నెలలు ఉప్పు వేస్తాగాలి. నాకు ఎందుకంటే ఇద్దరు కొడుకులు కాబట్టి ఉప్పు వేస్తాను. కొడుకు ఉంటే ఉప్పు వేయకూడదు, రొట్టెలు ఉప్పు వేయకూడదంట. అంటే చెప్పిగాడు అనేవాడు ఎట్టెట్టే, ఒక కొడుకు ఉంటే ఉప్పు వేయకూడదు. జ్యోతి సెలవులు చెప్పండి మాధవి. అయితే మాధవి నీళ్ళు ఎందుకు వేసుకుంటున్నారంటే, జ్యోతి తాను పక్కన పెట్టే కదా మొక్కజొన్న వేడి నీళ్ళు, ఎందుకంటే రొట్టె బాగా సాగుతుందని ఫ్రెండ్స్. పాత జొన్నలు అయినా కూడా అట్లనే మనం వేడి నీళ్ళు కాల్చుకుంటే బాగుంటుంది చేతికి. మామూలుగా మనం ట్యూబ్ లబ్బర్లు కత్తిరించేసి ఇంకా సాగుతాయి అనుకుంటే రొట్టెలో, అట్లా కాదు చెప్తాంటే సాగనికి ఎంత వేయాలా? తగిన వేడి నీళ్ళు కాల్చుకొని పోసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ మామ అరగడలో చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే నేను మీరు ఇన్నొక్కపోవచ్చు, కానీ నేను చెప్తాను తెలనోళ్ళకైతే కదా. మా ఇంట్లో అయితే కదా ఒక లైట్ పోయింది ఫ్రెండ్స్, మొబ్బు ఉంది. అందుకు పొయ్యి దగ్గరికి పోవాలంటే కొద్దిగా మొబ్బు ఉంది. ఈ రొట్టెలు కూడా నేను పోయితే కదా గ్యాస్ మీద అయితే కాల్చాను. అచ్చమైన స్వచ్ఛమైన అచ్చమైన స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి పొయ్యి మీద కాల్చారు, స్టవ్ మీద, పల్లెటూరి స్టవ్ మీద, పల్లెటూరు స్టవ్ కాదు అది, కట్టెల పొయ్యి మీద కాల్చాం అనుకుంటున్నా. నేను మా వాయకు పొదుపు చేస్తాను తెలుసా? అవునా, నా చేస్తాను నాన్న, అమ్మ నాకు పొదుపు చేస్తుంది. సరే వీడ ఇంత మొత్తం అయినా అది చేయకుండా కాల్చే కాడికి అని పెట్టండి. ఓకే అన్న, వీలైతే కదా ఫ్రెండ్స్, ఇది కలుపుకుంటున్నా ఫ్రెండ్స్, ఇది బాగా చేతికా. ఇంకా కాలు చేతితే ఇప్పుడు అయితే చూపిస్తాను. ఇది గోధుమ పిండి అనుకుంటాను, బజ్జీల పిండిలే. బజ్జీల పిండి అంటే ఒకటి గుర్తొచ్చండి, ఒకటి కదండి గుర్తొచ్చాయిలే. ఇప్పుడు జొన్న ఇదండి, మొక్కజొన్నలు రొట్టెలు ఇప్పుడు కాలుచ్చాను. రేపు ఇదే టయానికి మొక్కజొన్నల బజ్జీలు వచ్చా, మొక్కజొన్న రోజు ఈ పిండి అయిపోయింది వరకు ఇదే వీడియోలు వచ్చాయి చూడండి. కంటిన్యూగా నా వీడియోల కోసం అయితే చూడండి. ఇప్పుడు చెప్పకు లాస్ట్ చిన్నాన్ని ఏమో చేయనికి పెట్టినా కదా మొత్తానికి మొక్కజొన్న పిండితో. మొక్కజొన్న వడియాలు, మొక్కజొన్న కారాలు, మొక్కజొన్న వడలు, మొక్కజొన్న బుగ్యాలు, మొక్కజొన్న బోండాలు, మొక్కజొన్న మొక్కజొన్న దోశలు, మొక్కజొన్న చపాతి. ఎన్నాళ్ళు బాగుంటా ఊరికి నేను, ఏదన్నా ఊరికి పోతా ఎందుకు ఊరికే? ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ వచ్చే శనివారం వరకు ఇవే పెడుతుంటాను. మా ఆయన ఇష్టం అయితే ఉండొచ్చు, ఏకంగా తినాలి కూడా చేయంగా మొక్కజొన్నలతోనే. ఎందుకు వచ్చిన కబు ఒక ప్యాకెట్ దించుకున్నా తీసే ఆ పని చేయ, ఎందుకు వచ్చింది వేస్ట్. ఇప్పుడు వంటలు కడుతుంది చూసారా ఫ్రెండ్స్, మనం 5 మంది ఉన్నాం కదా, 5 మందికి తలా ఒక్కొక్క రొట్టె అని చెప్పాగా, అంటే తలా ఒకటి తినలేరు ఫ్రెండ్స్. నేనైతే కదా ఒకటి తింటాను, ఇంకా మామ అయితే 2 తింటారు. ఒకటి చెప్తున్నాను కానీ మనకి ఇది మామకు ఎలా ఉంది కాబట్టి. 30 ముందు పుట్టడానికి అదే ముద్దే సన్నాగండి, అవి మాకు సన్నాగండి అవి. 35 ముందు పుట్టడానికి అదే ముద్దే, 10 వెనక పుట్టడానికి అదే ముద్దే.
ఐదు గుంటలు చేసినాను, ఐదు రొట్టెలు. ఇంకా ఒకవేళ మాకు ఇంకా సరిపోవు అనుకుంటే మళ్ళీ కొంచెం తీసుకోవచ్చు, చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంకా తలా కొరటే మొత్తానికి అయితే ఇంకా పోయి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంట్లో అయితే కన్నా గ్యాస్ అయితే మా అన్న అయితే కన్నా సూపర్ గా పెంచినాడు, గ్యాస్ వదిలేను. ఇంకా అట్లా వచ్చేసి కన్నీ కట్టిపోయినా చేద్దాం ఇప్పటికైతే కన్నా. ఈ కట్టెల పొయ్యి మీద మొక్కజొన్న రొట్టెలు కాల్చడానికంటే వీడియో తీస్తా కొంచెం బాధ అనిపించింది. నాకేమనిపించలే, కట్టెల పొయ్యి మీద మొక్కజొన్న రొట్టెలు అనేది నాకేం బాధమే. పెన్నం అయితే కాగుతుంది, రొట్టె అయితే ఇంకా పిండి పిచ్చుకుంటుంది. ఇప్పుడు ఈ రొట్టె పిండి సాగాలి, ఎక్కడ సాగాలం వల్ల అది మనకు సాగ వెతుకుతా ఆల్రెడీ పెన్న అయితే కావుతుంది, రొట్టె కూడా రెడీ అవుతుంది. దీంట్లోకి అనుపాగం అదే నాకు అర్థమైంది. అనుపాగం అనేది వాళ్ళకి అర్థం కావద్దు. అదే అదే అనుపాగం అంటే దాంట్లోకి ఏది సొరకాయ 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 బా పిండి అయితే కలర్ బలింది కదా బా తింటే అట్టంట అది పిండి లెక్కనే. నాతో నీళ్ళు వద్దాయి అనుకుంటా నరదు మనకి ఏది చేసినా కానీ గబగ్గిన ఉన్నట్లు నీళ్ళు అయితే గబగ్గిన వస్తాయి ఫ్రెండ్స్ మొత్తానికి. అంతేనా అంతమందమా సాగుతా చూడు అమ్మ సాగడం పాడుగా సాగుతా తెచ్చుకోలేదే మర్చిపోయినా తెచ్చుకోలేదే మూత లేకుండానే కొడతావు ఏం కాదులే సాగుతుంది బాగానే సాగుతుంది రొట్టెని తగ్గిది నేను సాగదు అనుకున్నా. సో రొట్టె కూడా బాగానే వచ్చేటట్టు ఉంది. ఆ హైదరాబాదులలో పలక మీద తేమ కూడా మరచుకోలే. రొట్టె సాగిందా లేదా రొట్టె జరుగుతుందా లేదా మొక్కజొన్న రొట్టెలు మొక్కజొన్న రొట్టెలు ఒకటి చేపలు తినాలి బాగా రొట్టె చేపలు మొక్కజొన్నలు మంచి పొట్టి చేపలు తెచ్చావు అనుకుంటానే తేరాకున్నారే సంతకం పోకుండా ఫ్రెండ్స్. అది కరోనా మా వచ్చిన నుంచి కరోనా వచ్చిన కరువు అయింది పరిస్థితి ఎంత బాబు. ఈ రొట్టె నేను సాగుతా అనుకోలేదు ఇంత బాగానే ఐడియా ఇచ్చినావే మొత్తానికి తినక పచ్చ రొట్టెలా దీని పేరు మొక్కజొన్న ఏంది తినడానికంటే ఎక్కువ సాగిపోయేటట్టుంది ఇది నీకు తెలుసా ఇంత రొట్టే కలిసినావు కదా అలవాటు లేదు ఓ బ్రహ్మాండంగా కానీ కాదు ఇంకా తెచ్చి కలిసింది ఐదు తెలుసు ఇంకా తాగలేకపోతుంది సాగలం బావా మొత్తానికి తినక అందరూ కలిసి రొట్టె కంటే పెన్నానికి పెన్నానికంటే రొట్టెనే కలిసి చేస్తున్నారు. ఓకే ఇంకా తాగింది సరే ఉంటుంది చేతి మీద చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ట్రైనింగ్ ఎక్కడన్నా అందా చేతి మీద రొట్టె తీసి పెన్న మీద వేసేది మాధవికి వేసింటికి పాటికి ఒక ప్లేట్ తెచ్చి ప్లేట్ దాన్ని గుదకిన తప్పి బస్సాయి దాన్ని ముడికిన ప్లేట్ తప్పి పైకి తిప్పి పాటు తిప్పి కరెక్ట్ కొట్టని కూడా మళ్ళా పెద్ద దండిగా వేసిన అప్పుడే నేర్పించినారన్నమాట నాకు వచ్చిన కాడికి నేర్పించిన ఇంకేం చేయొచ్చు నువ్వే ఒప్పుకుంటావు అన్నమాట. ఏంది అప్పుడేనా చిన్న బాగా శర్రా నెట్టింది పొంగుతుంది అబ్బా రొట్టె ఉండు ఉండు కాలి కొంచెం ఏడగాలింది కాలేలే అది పడడంలో హెయిర్ వచ్చినట్టుంది అప్పి లోపలికి దప్పమంట నాలుగంచులు మండారా మొత్తానికి అయితే ఇంకా ఎక్కడన్నా ఎవరైనా ట్రై చేసినారో తెలియదు కానీ మేమైతే ట్రై చేసినాం మాధవి కంటే మన శాఖలన్నీ బాగా ముద్దుగా రిటర్న్ బిల్లుగా లేపుతుంది పాత చేయ పాత చేయ కొత్త చేయ కొత్త చేయ ఇప్పుడు బాగా బుసబుసలు అర్థం అవుతుంది హోటల్లో ఇదే కలుస్తున్నారు ఎవరు చెప్పినారు ఎవరైనా తినేటోళ్ళు పాపం మళ్ళీ ముఖజన పిల్లలకి ఇంత రొట్టెలకి ఇంత మనకు అవసరం అనుకుంటారు
అదింటే పోసిన కాడి జల్లి పట్టినావులే రొట్టె పిండి అంత మెత్తగా రాలే సక్కలమ్మ నేటి గిన్నె పిండి అంత గోధుమ పిండి మాదిరి వచ్చింది ఒకవేళ మీకు ఎవరన్నా రొట్టెలు కాల్చేటోళ్ళు లేకపోతే ఇనుక మాకు ఆర్డర్ చేసి ఇనుక అంతే కదా ఫోన్పే చేసి డబ్బు కొట్టండి ఫోన్పేలో రొట్టెలు పంపించా వాట్సాప్లో రొట్టెలు పంపించాను ఫోన్పేలో డబ్బులు వాట్సాప్లో రొట్టెలు మొత్తానికి అయితే రొట్టె రెడీ ఇచ్చింది బా ఇది గ్యాస్ మీద పనిచేస్తుందంట పనిచేస్తుంది ఇప్పుడు గ్యాస్ ఇవ్వనంత మూమెంట్ లేకుండా రొట్టె మాత్రం చాలా పెద్దగా తయారైంది ఏం మాడదులే ఈ పొత్తు తెలుసా ఇంకా రొట్టె రుచి ఎట్టంటది కథ అనేది తీసుకో మీ దాంట్లో తీసుకో షార్ట్ వేసి తప్పు రెండు సేలతో కూడా రొట్టె సార్ చూడు ఆ రొట్టెకు జిట్టి తగిలింది అందుకే పాపం బొక్క పడింది నీ జిట్టి తగిలింది నేను ఈడ మాట్లాడుకుంటా ఆడ మాట్లాడుకుంటా పొద్దు పోయింది రండి మొత్తానికి అయితే రొట్టె అయితే బాబు బుసబుసలు ఆడుతుంది కదా తక్కువ విస్మయం కదా పిల్లల ముఖం దొరిచినట్టే చూడు నువ్వు తిప్పిటలకి వెళ్ళిపోతాయి పర్వాలేదు మా దగ్గర లైన్లోకి వచ్చింది రొట్టె లైన్గానే వేసా ల్యాండ్ సగం పెనం మీద సగం పోయిలేదు సార్ ఫ్రెండ్స్ మొత్తానికి తినక అట్లే వేసేది నేర్పించినా కాబట్టి అట్లే వచ్చింది గురువు చూపించాడు దావా బాగానే అది